హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో బాల్కనీ గార్డెన్ గురించి చూడబోతున్నాము. ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, బాల్కనీ ఉంటుంది. కొన్ని బాల్కనీలో ఎండ పడుతుంది, కొన్ని బాల్కనీలో ఎండ పడదు. ఎండ రాదు కదా అని చాలామంది మొక్కలు పెంచుకోవడం మానేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి, ఎండ అవసరం లేని మొక్కల గురించి నేను చెప్పబోతున్నాను. ఇందులో మీకు తెలిసిన మొక్కలే అయినా కూడా నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను. ఆ టిప్స్ మీరు మిస్ చేయకుండా, మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రము ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు. అప్పుడు మీకు ఏంటంటే దీని గురించి బాగా నాలెడ్జ్ పెరుగుతుంది, ఈజీగా మీరు మొక్కలు పెంచుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోలు కానీ మిస్ కాకుండా ముందే చూడొచ్చు. ఇప్పుడు బాల్కనీ గురించి చూస్తున్నాం కదా మనము. చాలామంది ఎందుకు ఇది మొక్కలు పెంచుకోవటానికి ఇష్టపడరు అంటే, ఒక 10 రోజులు ఊరెళ్తారు, అప్పుడు వాటర్ దానికి పోయటానికి ఎవరు లేరు కదా మన ఊరెళ్ళినప్పుడు అనుకుని మొక్కలు నాటడమే మానేస్తారనమాట. నేను ఈ వీడియోలో మొక్కలకి నీళ్లు ఒక 10 రోజులు లేకపోయినా, ఎండ పడకపోయినా మంచిగా హ్యాపీగా ఉండే మొక్కల గురించి నేను చెప్తున్నాను. దీన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు, బిగినర్స్ కూడా పెంచుకోవచ్చు అనమాట. దీనికి పెద్ద పెద్దగా తెలుసుకునే అవసరం ఏముండని మొక్కనే నేను చెప్తున్నాను. అందులో ఒకటి స్పైడర్ ప్లాంట్ అన్నమాట. ఈ స్పైడర్ ప్లాంట్ చాలా రకాలుగా ఉంటుంది, చూడటానికి వేరే వేరే రంగులో ఉంటుంది. ఒక 3-4 రంగులు వస్తుంది, పెద్ద ఆకులు వస్తుంది, కొద్ది సన్నటి ఆకులు కూడా వస్తుంది. దీన్ని హ్యాంగింగ్లో పెంచుకోవచ్చు లేదా పాట్లో పెంచుకోవచ్చు. పాట్లో పెంచుకునేటట్టయితే కాస్త లోతుగున్న పాట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. దీనికి మట్టి, ఇసుక, కంపోస్ట్ కొద్ది కలిపి ముందు నాటుకుంటే సరిపోతుంది. ఒక చిన్న మొక్క తీసుకొచ్చి నాటుకున్నా కూడా ఒక 1 సంవత్సరం అయ్యేసరికి ఒక 10 కుండీలు మీరు నింపుకోవచ్చు, అంత పెరుగుతుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. దీనికి కూడా మనకు ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. దీనికి ఒక 10 డేస్ నీళ్ళు పోయకపోయినా హ్యాపీగా ఉంటుంది. ఈ దీనికి ఎండ అసలు అవసరం లేదు. ఇది అలాగని బ్రైట్ లైట్ ఉంటే సరిపోతుంది. ఇండోర్లో పెంచేటప్పుడు కాస్త డల్గా కనిపిస్తూ ఉంటుంది, అవుట్డోర్ అయితే చాలా బాగుంటుంది. బాల్కనీలో ఈజీగా పెరిగే ఒక మొక్క ఇది. నెక్స్ట్ సింగోనియం అన్నమాట. ఈ సింగోనియం ఎలాగుంటుందంటే కాస్త మన చామాకులాగా ఉంటుంది. దీంట్లో కూడా 4-5 రంగుల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడటానికి చాలా రకాలుగా ఉంటుంది, 4-5 కాదు చాలా రకాలుగానే ఉంటుంది. దీనికి కూడా ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. ఇది కూడా హ్యాంగింగ్ పాట్లో పెంచుకోవచ్చు. మనం హ్యాంగింగ్ పాట్లో పెంచుకునేటప్పుడు కింద వేలాడుతూ చాలా బాగుంటుంది. కుండీలో పెంచుకునేటప్పుడు దానికి ఒక సపోర్ట్ ఇచ్చి మనం చేసామంటే బాగా పెరుగుతుంది. దీనికి కూడా ఎక్కువ మనకు నీళ్ళు అవసరం ఉండదు అన్నమాట. నేను ముందే చెప్పినట్టుగా 10 డేస్ వాటర్ పోయకపోయినా ఇది తట్టుకుంటుంది. కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడా ఏమీ కాదు. దీనికి చాలా బాగా ఈజీగా పెరిగే మొక్క అన్నమాట. తొందరగా బాల్కనీకి కొత్త అందం తీసుకొస్తుంది. ఇది దీన్ని కటింగ్ తీసి పెడితే చాలు, కొత్త మొక్కలు వచ్చేస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీని మట్టి సేమ్ ఇసుక మట్టి, కంపోస్ట్ కలిపిన మట్టి సరిపోతుంది దీనికి. తర్వాత డ్రాగన్ ట్రీ ప్లాంట్ అని అంటారు. డ్రాగన్ ట్రీ వేరే ఉంటుంది, ఇది డ్రాగన్ ట్రీ ప్లాంట్. ఇందులో కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఇది చాలా హైట్ వరకు పెరుగుతుంది. ఇది మనం దానికి హైట్ తగ్గించుకోవాలనుకుంటే ప్రూన్ చేసుకుంటే కింద నుంచి చిగుళ్ళు వచ్చి చాలా బాగుంటుంది. ఇది కూడా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దీనికి కూడా ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఒక తడి బట్టతో ఒకసారి తుడవడము, లేకపోతే వాటర్ వేసి కడిగినట్టుగా చేయడము అంటే సరిపోతుంది. దీనికి షవర్ చేసేస్తే సరిపోతుంది. ఈ మొక్కలకన్నీ చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. మట్టిలో ఎక్కువ కంపోస్ట్ ఏం అవసరం ఉండదు. దీనికి స్టార్టింగ్ కొద్దిగా కంపోస్ట్ వేస్తే సరిపోతుంది అన్నమాట. దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి ఈ మొక్కల్ని, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్కి మదర్ ఇన్లాస్ తంగ అని కూడా చెప్తూ ఉంటారు. ఇందులో కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఇది ఆకుల్ని కట్ చేసి మన మట్టిలో పెట్టిన కూడా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. కింద నుంచి కూడా పిలకలు వస్తూ ఉంటుంది. దీనికి చాలా ఈజీగా అందంగా కనిపిస్తుంది. మనం దీన్ని కావాలంటే ఇండోర్లో కూడా పెంచుకోవచ్చు, అంత మంచి ఇదన్నమాట. దీనికి హైట్ కూడా పెరుగుతుంది. కొన్ని మరుగుజ్జులు కూడా పెరిగే రకాలుగా ఉన్నాయి దీంట్లో, అంటే డెస్క్టాప్ మీద ఇలాంటి దాంట్లో కూడా మనం పెంచుకోవచ్చు. దీన్ని ఒక కార్నర్లో పెంచుకుంటే హైట్గా చాలా బాగుంటుంది. దీనికి కూడా నీళ్ళు అసలు అవసరం ఉండదు, ఎక్కువ అవసరం ఉండదు. 10 డేస్కి ఒకసారి పోసినా సరిపోతుంది. దీని మట్టిలు కూడా మనం మామూలుగా ఇసుక కంపోస్టు మట్టి కలిపి వేసేస్తే సరిపోతుంది. దీని మీద దుమ్ము లేకుండా చూసుకుంటే చాలా హ్యాపీగా పెరుగుతుంది అన్నమాట ఈ మొక్క.
నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ ఎందుకు తీసుకున్నానంటే చాలామందికి 190 మందికి ఈ మనీ ప్లాంట్ గురించి తెలిసే తెలుస్తుంది. కాకపోతే దీనికి కొన్ని టిప్స్ మనం ఫాలో అవుతే చాలా చక్కగా గుబురుగా పెరుగుతుంది అన్నమాట. దీనికి నైట్రోజన్ ఉన్న ఎక్కువ కంపోస్ట్ వేస్తూ ఉంటే అప్పుడప్పుడు చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. మనం కుండీలో పెంచుకునేటప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వాలి. ఇది హ్యాంగింగ్ పాట్లో అయితే చాలా బాగా కుదురుకుంటుంది, ఎక్కడైనా కుదురుకుంటుంది. దీనికి ఎండ అస్సలు అవసరం ఉండదు. బాత్రూంలో కూడా పెరుగుతుంది, కాస్త బ్రైట్ లైట్ ఉంటే సరిపోతుంది. దీనికి కొద్దిగా అప్పుడప్పుడు మనం కాఫీ పొడి కలిపిన వాటర్ వేస్తూ ఉంటే చాలు, మంచిగా చాలా బాగా పెరుగుతుంది. దుమ్ము లేకుండా చూసుకోవాలి. దీనికి చాలా బాగా పెరిగే మొక్క అన్నమాట. తర్వాత ఆస్పరాగస్ ఫర్న్ అనేసి, ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంటుంది. దీన్ని మనం హ్యాంగింగ్ పాట్లో వేసుకున్న ఒక 4-5 అలా వేసుకుంటే చాలు, చాలా బాగా పెరుగుతుంది. దీన్ని కూడా మనం ప్రాపగేట్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. 1 ఇయర్కి ఒకసారి తీసేసి దాని కింద మట్టి నుంచి తీసేస్తే దానికి సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకొని దీన్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు, ఎండ కూడా ఎక్కువ అవసరం ఉండదు అన్నమాట. బ్రైట్ లైట్ సరిపోతుంది. దీనికి చాలా బాగా మంచిగా పెరుగుతుంది. కలర్ కూడా లైట్ గ్రీన్లో చాలా బాగుంటుంది. ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఒక్క మొక్క అయినా పెంచుకోండి. నెక్స్ట్ మనం పోయేది జడ్జెడ్ ప్లాంట్ అన్నమాట. దీని ఆకులు అయితే చాలా డార్క్ గ్రీన్లో ఉంటుంది. ఇది ఇండోర్లో పెంచుకోవచ్చు, అవుట్డోర్లో పెంచుకోవచ్చు. ఎండ మాత్రం దీనికి అస్సలు నచ్చదు. దీనికి చాలా బాగా మంచి పెరుగుతుంది అన్నమాట. ఇది 10 డేస్ వాటర్ వేయకపోయినా పెరుగుతుంది, వాటర్లో కూడా పెరుగుతుంది. ఇది ఆ మొక్క అలాంటి మొక్క అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, దీన్ని చూడటానికి చాలా బాగుంటుంది. మళ్ళీ దీని ఆకు తీసి వాటర్లో పెడితే దానికి వేర్లు వచ్చేస్తుంది. మనం కావాలంటే వేరే వాటిలో నాటుకోవచ్చు. ఒక మొక్క మనం కొన్ని డబ్బులు పెట్టి ముందు కొనుక్కొని నాటుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరం 1.5 సంవత్సరంన్నరకి చాలా ఎక్కువ మొక్కల్ని మనం పెంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడబోయేది అలవీరా. ఇది చాలామందికి తెలిసే తెలుస్తుంది ఈ మొక్క. దీన్ని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం ఎండలో పెట్టేస్తూ ఉంటాయి. ఎండలో పెడితే అది ఆకుల్లో ఆ రసం మారిపోతుంది అన్నమాట. దాని కలర్ కానీ ఇది కానీ మారిపోతుంది. చాలా ఎక్కువ ఎండలో పెట్టకండి. దీన్ని కొద్దిగా షేడ్లో ఉంటే చాలా బాగా పెరుగుతుంది. అందుగురించి నేను ఇక్కడ ఈ బాల్కనీ గార్డెన్ వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఉంటే మనకటి ఆరోగ్యపరంగా ఇటు స్కిన్ పరంగా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. కాలిన గాయలు కానీ లేకపోతే మచ్చలు కానీ హెయిర్ కానీ ప్రతిదానికి ఇది యూజ్ అవుతుంది. ఈ ఒక్కటైనా ఈ మొక్కని పెంచుకోవటానికి ట్రై చేయండి. చాలా ఈజీగా పెరిగే మొక్క. పిలుకలు 6 నెలలు వచ్చేస్తూ ఉంటుంది. తీసి వేరే దాంట్లో మనం ఎక్కడంటే అక్కడ నాటుకోవచ్చు. దీనికి నీళ్ళు అస్సలు అవసరం లేకపోయినా గాలిలో ఉన్న తేమను తీసుకొని పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ ప్లాంట్. ఈ రబ్బర్ ప్లాంట్ చాలా హైట్గా పెరుగుతుంది అన్నమాట. మనం ఏదైనా కార్నర్లో పెడితే హైట్ పెరగాలి అనుకుంటే ఇది పెంచుకోవచ్చు. లేదు కాస్త పొట్టి కావాలి మనకు అనుకున్నప్పుడు దాన్ని ప్రూన్ చేసేసి తర్వాత దాన్ని మనం ఆ కటింగ్ తీసి నాటికున్నా కూడా మళ్ళీ వస్తుంది దీంట్లో. ఇది కూడా చాలా బాగుంటుందండి, చూడటానికి చాలా బాగుంటుంది. ఈజీగా పెరిగే మొక్క అన్నమాట. ఇవన్నీ ఏది కష్టపడి మనం అన్ని కంపోస్ట్ వేస్తూ ఉండాలి, లేకపోతే చీడపీడలు వస్తూ ఉంటాయి అవన్నీ చేస్తూ ఉండాలని ఏమీ ఉండదు. వీటికి చీడపీడలు అస్సలు ఏది టచ్ కాని మొక్కలే నేను చెప్తున్నాను మీకు. చాలా ఈజీగా పెరిగే మొక్కల్ని ఏరి మీకు చెప్పాను నేను మీకు. ఇవన్నిటికి మీరు 10 రోజులు ఊరెళ్ళినా కూడా వాటర్ లేకపోయినా తట్టుకుంటుంది. ఒకరోజు ఏదైనా మీరు ఎక్కువ వాటర్ వేసినా కూడా తట్టుకునే మొక్క దీనికి. ఎండ అస్సలు రాని బాల్కనీలో కూడా ఈ మొక్కలని మనం పెంచుకోవచ్చు. కొద్దిగా మనం సెట్ చేసి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది మీ బాల్కనీ. చాలా హ్యాపీగా మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇదండి నేను ఈరోజు ఈ వీడియోలో వివరించింది. ఇంకా మీకు ఏమైనా ఎక్కువ టిప్స్ కావాలి అనుకుంటే నన్ను ఒకసారి కామెంట్లో అడగండి, నేను చెప్తాను దీని గురించి. నా వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలండి. ఇలాగే నా వీడియోలన్నీ చూస్తూ ఉండండి. ఉంటానండి, బాయ్, టేక్ కేర్.